చాలా రోజుల తర్వాత ఎందుకో నా మెమరీస్ మంచి గుర్తొచ్చినాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు 10-15-17 సంవత్సరాలు కూడా మంచి వచ్చింది సినిమా. క్రేజీ అని అనేది మస్తు ఎంజాయ్ చేసిన అప్పుడు చూడలేను థియేటర్లో. ఇప్పుడైతే రచ్చరచ్చ చేసాను, అసలు ఊపి ఆడించినాము, డాన్స్ పేపర్ చింది చింది అన్న. నెక్స్ట్ ఇక సల్లార్ వస్తుంది కదా, ఇంకా దానికి ఎక్స్పెక్టేషన్స్ మస్తున్నాయి. కానీ ఇక ప్రవాసన కోసం అయితే ఏదంటే అన్న, ఏ ఊపి అంటే ఊపి ఆడే ఆడ ఏదంటే అది ఇక క్రేజీ అన్న సినిమా అయితే. అరే అన్న అదైతే ఇక చెప్పలేమన్న, మదర్ సెంటిమెంట్ అంటే అందరికి అంతే ఉంటుంది అన్న. అది ఎట్లా అంటే ఇక చెప్పాలని బాధ ఉంటుంది, ఇక అందులోనే ఎమోషన్ లాస్ట్ అయినా ఓడిపోతాడు చూడన్న, అది చాలా బాధిస్తుంది అన్న అట్లుంటే. కానీ ఈ సినిమా అయితే క్రేజీ అన్న, ప్రభాసనకి అయితే చెప్పుకోవాలన్న క్రేజీ అసలు చివడేసి. నేను అభిమాని అని చెప్పలేను, కానీ ప్రభాస్ మంచి ఉన్నతాయుస్థికి చెందినటువంటి మహానటుడు. ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజల కోసం, సమాజం కోసం అని అంటూ తను చిరునవ్వు నవ్వుతూ ఎప్పుడు ఎల్లవేళలా కనిపించినప్పుడు కూడా చిరునవ్వుతూనే సమాజాన్ని తన వైపు ఆకర్షించినటువంటి మహానటుడు అండి ప్రభాస్. అంచేత కళ కోసం కాదని పూర్వీకులైనటువంటి గరీపాటి రాజారావు లాంటి మహామహానులు అందరూ కూడా చెప్పారు, ఆ కళ కోసం కాదు, ప్రజల కోసం, సమాజం కోసం అని చెప్పి బతికేటువంటి నటులలో అగ్రగణ్యుడు అండి ఆయన. అది నా అభిప్రాయం, అది సత్యం నిజం. ఇంకా అతని గురించి జగమెరిన బ్రాహ్మణునికి జన్యమేళ అని ఒక సామెత ఉందండి. ఆయన గురించి మన భారతదేశమే కాదండి, బాహుబలి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహానటుడు అయిపోయాడు అండి. అంచేత ఆయన బ్రహ్మాండంగా అతను అలా నుంచుని చిరునవ్వు నవ్వు తెచ్చాలండి, ప్రజలందరికీ వాళ్ళ యొక్క బాధలన్నీ మర్చిపోతారు. ఆ నవ్వులోనే ఉందండి కళ, ఆ కళ అమ్మతల్లికి మనకి శిరస్సు వచ్చి జోహార్ అండి. చాలా బాగుందండి, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అండి మీరు ఇందాక రెండు ప్రశ్నలు వేశారు, మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఎలా ఉంది అండి. మదరు కన్నతల్లి అండి, కన్నతల్లిని దైవంతో సమానంగా చూసేటువంటి వ్యక్తులే మన భారతదేశం యొక్క ధర్మం అండి, సనాతన ధర్మం అండి. అలాగే స్నేహితుణ్ణి భారతదేశంలో స్నేహితుడికి రెండొక స్థానం విలువ ఇచ్చిందని చెప్పకనే చెప్పారండి ఈ సామాజికమైనటువంటి ఇతివృత్తం ద్వారా. అంత మోహన్ ఎక్కువ వాల్యూ ఇచ్చాడన్నాడు చాలా. ఫ్రెండ్షిప్ అంటే ఇంకా అవసరం లేదండి, కష్టంలోనూ సుఖంలోనూ ఏదో నా దగ్గర 4 డబ్బులు ఉంటే నా చుట్టూ చేరేటో వాడు ఫ్రెండ్షిప్ కాదు అని నిరూపించారండి. కష్టంలోనూ సుఖంలోనూ సర్వకాల సర్వావసరలేందు 24 గంటల్లోనూ తలుచుకుంటే ఆ ప్రసిద్ధి, ఆ స్నేహితుడు, ఆ మిత్రుడు సాక్షాత్తు వచ్చి తను కష్టంలో ఉన్నటువంటి మిత్రుడిని ఉద్ధరించడమే కాక సమాజానికి కూడా ఒక సందేశం ఇచ్చారు. నంబర్ వన్ హీరో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దీని గురించి ఇంకా రెండో సెకండ్ థాట్ ఒపీనియన్ లేదండి, ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. కేజీఎఫ్ 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 అయినా ప్రభాస్ ప్రభాసే. ప్రభాస్ మీ ప్రభాస్ ఫెయిల్ సినిమా ఉన్నా సరే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పక్కా ఇట్టు కొట్టు ఇచ్చేది పక్కా. అందుకే ఆయన ఇప్పుడు మూవ్ వేసింది పక్కా. సల్లార్కి అయితే ఇంకా మేము చింపేస్తాం, ఇంకా ఫ్యాన్స్ మేము ఊకునేదే లేదు. జైన్ జై ప్రభాస్. రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎలా అనిపించింది అసలు ప్రభాస్ లుక్స్ కానీ అవన్నీ చూస్తుంటే అన్న? అప్పుడు యోగి సినిమా చూసినప్పుడు పర్లేదు జబ్బరాస్, ఇప్పుడు బి కట్అవుట్ చూసి ఇంకా జబ్బరాస్. అప్పటికి ఇప్పటికి మించి అయితే లేదు. మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? మదర్ సెంటిమెంట్ ఈ సినిమాలో బాగుంటుంది అన్న. యోగి సినిమాలో అంటే మదర్ సెంటిమెంటే బాగుంటుంది. కట్అవుట్ కానీ ఇలా ఫ్రెండ్షిప్ తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ ఏడు ఉంటుంది. ఫ్రెండ్షిప్ తక్కువనే, ఫ్రెండ్స్ కోసం అంటే లేదు, మెయిన్ మదర్ కోసమే కదా వచ్చేది, మదర్ కోసమే బాగుంది సినిమా. ఏముంది అన్న, అన్న ఏ ఫైట్ ఉన్నా కిరాగే ఉంటుంది. అన్న అన్న సినిమా చూసి ఏ బాధ ఉన్నా మర్చిపోవాల్సిందే అన్న, అట్లా ఉంటుంది అన్న సినిమాతో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఏమున్నా అన్ని మర్చిపోయి అన్న సినిమా చూడాల్సిందే. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాం అన్న. బ్రేక్ చేస్తుంది అన్న, నేను 30 కిలోమీటర్ల దూరంకి వచ్చిన అన్న సినిమా చూడడానికి. ఇక్కడ 30 కిలోమీటర్ లక్ష్ముడు ఆరామ్ గారు బాగుంది, సూపర్ మస్తు ఉన్నది సినిమా, మస్తున్నాడు ఊర్రా మాస్. అప్పుడు చూడలే, అప్పుడు ఛాయిస్ రాలే, ఇప్పుడు చూసిన బాగుంది బాగుంది. ఫస్ట్ టైం నంబర్ ఎక్కున్నది, సాంగ్స్ నంబర్ సూపర్. మదర్ సెంటిమెంట్ టూ మచ్, మస్తున్నది బాగుందన్న, మస్తుందన్న. ఇప్పుడేనా ఫస్ట్ టైం ఫస్ట్ షో అన్నా? బాగుందన్న, బాగుందన్న, సూపర్ ఉన్నానన్నా.
బాగుందన్న సాంగ్ అయితే మస్తు ఉండే బాగుంది. ఫైవ్ సీన్స్ ఎలా అనిపించాయి? ఫైవ్ సీన్స్ మస్తు ఉన్నాయి అన్న. ఆల్రెడీ ఎప్పుడు రిలీజ్ కాబట్టి మస్తు ఉంది. బాగుందన్న. క్రేజ్ అయితే ఏం తగ్గలేదు, అట్లే ఉందన్న. బాగుంది, మస్తు ఉంది. మస్తు ఉందన్న. అసలు వేరే అన్న. బాగుందన్న. బాగుంది. సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా ఉండే? సాంగ్స్ వచ్చినప్పుడు బాగుందన్న, చాలా బాగుంది. మరి అమ్మ సెంటిమెంట్ అప్పుడు చూసారా మీరు మూవీలో? ఏ సినిమా అప్పుడు చూసారు? చాలా రోజుల తర్వాత చూసామన్న. ఇప్పుడే ఫస్ట్ టైం గంట చూసిన. మళ్ళీ చాలా హిట్ సినిమా, మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇంకోసారి కూడా. అమ్మ సెంటిమెంట్ కోసం చూసిన సినిమా మళ్ళీ వచ్చి సెకండ్ టైం. అసలు యోగి ఒక సినిమా అంటేనే సెంటిమెంట్ ఫిలిం, చాలా బాగుంది, చాలా అదిరింది మూవీ. సెకండ్ టైం మళ్ళీ చూడాలని ఉంది. బాగుందన్న సినిమా, బాగుంది. మళ్ళీ మా ప్రభాస్ అని మళ్ళా రీ రిలీజ్ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. సినిమా మళ్ళా కలెక్షన్ బాగా కొడుతుంది. వన్ డే టూ డేస్ సంబంధం లేదు, సినిమా ఇట్టి మళ్ళా బ్యాక్ చాలా బాగుంది అన్న. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సేమ్ లుక్స్, సూపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మాత్రం సలార్ కోసం ఈగర్లీ వెయిటింగ్. రిలీజ్ రికార్డ్ ఛత్రపతి బ్రేక్ చేస్తుంది, ఇది కూడా బ్రేక్ చేస్తుంది, కానీ ఛత్రపతి చాలా ఛాన్సెస్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఫుల్గా అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేసిన. అప్పుడు ఉంది 2007లో చూసినాం, అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేసినాం.